నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ స్ట్రాటజిస్ట్ కంపెనీ చాణక్య స్ట్రాటజిస్ ఎండి ముఖేష్ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏపీ తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఏంటి, ఎక్కడ పనిచేస్తుంది చాణక్య స్ట్రాటజిస్? అంటే ఒక్క దగ్గర అని కాదు కదా, మనది ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రన్నింగ్ అవుతున్నప్పుడే మహారాష్ట్రలో స్టార్ట్ చేసాం వర్క్. ఓకే, ఇప్పుడు టీమ్స్ అన్ని అక్కడ మహారాష్ట్రలో కొంచెం రేపు మనకి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అక్కడ చేస్తున్నారు. ఎలా ఉంది మహారాష్ట్ర పరిస్థితి? బాగుంది, మంచి రెస్పాన్స్ ఉంది. అక్కడ కూడా గవర్నమెంట్ మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాదిరిగా అక్కడ గవర్నమెంట్ మారే అవకాశాలు నిండు కనపడుతున్నాయి. ఇంకా టైం ఉంది, ఇంకా 2-3 నెలలు ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చు, మనం చూడాలి. ఓకే, రైట్. కమింగ్ టు తెలంగాణ, ఏంటి తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇంకో పక్కేమో కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ముందు పెట్టేసి ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పి లాక్కొస్తుంది. ఇంకో పక్క బీఆర్ఎస్ ఇంకో స్ట్రాటజీ స్టార్ట్ చేసి గర్ వాపసీ అని చెప్పి ఇప్పటికే ఒక ఎమ్మెల్యేని మళ్ళీ రిటర్న్ తీసుకుంది, గద్వాల ఎమ్మెల్యే. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? వాస్తవానికి ఏంటంటే, గత 20-25 డేస్ నుంచి అయితే మనం తెలంగాణకు కొంచెం వింటూ ఉన్నాం, ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అదే తెలియదు. ఎందుకంటే మొత్తం కూడా వేరే ఎలక్షన్స్ వేరే దాని మీద తిరుగుతున్నాం కాబట్టి. మీరన్నదైతే 2-3 రోజుల నుంచి గత బీఆర్ఎస్ కూడా వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్లో మాత్రం మిషన్ ఆకర్ష్ అనేది జరుగుతుంది. వాస్తవానికి మిషన్ ఆకర్ష్ అంటే ఇప్పుడు అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వీళ్ళైతే పోయి అడగట్లేదు. వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు పోయి రమ్మని అయితే అడగట్లేదు ఎవరిని కూడా. ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొంతమంది డైరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నట్టయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ పరిస్థితులను కూడా కొంచెం అకామిడేట్ చేసుకుని పూర్తిగా అక్కడ డెవలప్మెంట్ సెక్టార్ని కూడా ముందులో తీసుకెళ్ళాలి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేకి కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తున్నట్టుంది. దీని మిషన్ ఆకర్ష్ ప్రత్యేకంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే మంచి ట్రబుల్ షూటర్ కాబట్టి ఎక్కడ ఏది అవసరం అనేది బాగా తెలుసు కాబట్టి చేస్తున్నాడు. బట్ గర్వాపసి అనేది ఏంటంటే కొంచెం ఏదైనా అసంతృప్తి చర్యలు జరిగినప్పుడు అటు ఇటు జరుగుతున్నాయి కానీ మళ్ళీ రిటర్న్ పోవాల్సిన వాళ్ళే వాళ్ళంతా. ఎందుకంటే రేపు 4-5 సంవత్సరాలు వాళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి పూర్తిగా. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ చర్యలు అయితే కంపల్సరీ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక రివెంజ్ పాలిటిక్స్ లాగా గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో పూర్తిగా కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా విలీనం చేసే ప్రయత్నం. ఇది వాంటెడ్లీ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ లా ముందుకెళ్తున్నారు అనేది వినిపిస్తుంది. అంటే వాస్తవానికి ఎలక్షన్స్ టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే 10కి 10 నియోజకవర్గాలు చాలా రివెంజ్ పాలిటిక్స్ అప్పుడు ఉండేది. కానీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పూర్తిగా కాంగ్రెస్ జీరో అయిన టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఏర్పడ్డ తర్వాత ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ అనేది లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆ రోజు 2018లో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తన దాంట్లో చేర్చుకోవడానికి కొంచెం అప్పుడు కాంగ్రెస్ని జీరో చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. కానీ రేవంత్ రెడ్డి అయితే రివెంజ్ పాలిటిక్స్ కన్నా ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుబెట్టాడు వాస్తవానికి. ఎందుకంటే అందరికీ అంటే నేను మొన్న కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుకుంటే అంటే పెద్ద మనుషులు మీన్స్ వైట్ కాలర్ లీడర్స్ మాట్లాడుకున్నప్పుడు విన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎంగా పూర్తిగా సెట్ అవ్వడు అది ఇదని వాళ్ళు మాట్లాడుకుని అంటే కొన్ని కామిక్ అంటే జోకులు కూడా చేసుకున్నారు వాస్తవానికి. రేవంత్ రెడ్డి సీఎం రిమోట్లు ఇంకో ఇద్దరు దగ్గర ఉన్నాయి, వాళ్ళిద్దరు ఆడించినట్టు రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు అని కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ తట్టుకొని రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళడానికి కొంచెం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి పూర్తిగా రివెంజ్ పాలిటిక్స్ని పక్కన పెట్టి వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఫస్ట్ తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఒక ఉద్దేశంతో మీరు చూస్తుండొచ్చు గత 20 డేస్ నుంచి కూడా రైతు రుణమాఫీ ఏదైతే ఫస్ట్ వాళ్ళు బాగా మేజర్గా ఫోకస్ చేసింది ఏదైతే ఉందో రైతు రుణమాఫీ దశల వారీగా. మనం కూడా గతంలో చాలాసార్లు అనుకున్నాం ఒకేసారి చేయడం ఇంపాసిబుల్ ఏదైనా, ఎందుకంటే దశల వారీగా 1 లక్ష లోపు 1.5 లక్షల లోపు 2 లక్షల లోపు ఇప్పుడు 1 లక్ష 1.5 లక్షలు అయిపోయింది. ఇంకా 2 లక్షలు కూడా నీకు రేపు ఆగస్ట్ 15 ఏదైతే మాట ప్రామిస్ చేశాడో అది క్లియర్ చేసుకుంటారు వాళ్ళు. అంటే అడ్మినిస్ట్రేషన్ మీదనే ఉన్నారు కానీ మీరు ఈ గర్ వాపసి రేపు పేపర్లు వాళ్ళు రాస్తుంటారు, ఇంకా ఇంకేమో మళ్ళీ గాడిద గుడ్డు ఇవన్నీ వస్తుంటాయి. ఏంటంటే ఇవన్నీ కొంచెం కామిక్ షో లాగా అయిపోయినాయి. కానీ వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి
కీలక పాత్ర పోషిస్తున్నారు వాస్తవం. ఇప్పుడు ఏదైతే 100,000 రూపాయలు తర్వాత 150,000 ఇలా దశల వారీగా రైతు రుణమాఫీ చేస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్లలో, అంటే లాస్ట్ టైం లోక్సభలో కొంత ఫెయిల్ అయ్యారు కానీ పంచాయతీ ఎలక్షన్స్లో ఎక్కడా కూడా ఫెయిల్ కాకుండా ఉండటం కోసం వాంట్ వెళ్ళి ఇప్పుడు చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ 0. ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వాళ్ళు 0 చేశారు. అంటే 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు, ఎందుకు బీజేపీ మీద ఉన్న నమ్మకంతో గెలిపించారు. గెలిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రాకి అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినప్పుడు తెలంగాణలో కూడా డెవలప్మెంట్ అవసరం, కొంచెం తెలంగాణకు 0 బడ్జెట్ కేటాయించడం అనేది కొంచెం తెలంగాణ ప్రజలు నిరుత్సాహపడరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం కాదు, రేపు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ సస్టైన్ అవ్వాలి ఫస్ట్, రేపు మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీళ్ళు నిలదొక్కుకోవాలి. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే చేస్తామన్నారో ఆ రైతు రుణమాఫీ అనేది చేశారు, చేసి చూపించారు. రేపు పొద్దున జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇంకే విధంగా కావచ్చు, 100% వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తారని ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఇప్పుడిప్పుడు కలుగుతుంది. ఓకే, ఎందుకంటే గడిచిన 130 రోజుల క్రిందట వేరే రకంగా ఉంటుండే పబ్లిక్ టాక్, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్ని మాటలే చెప్తున్నాడు, చేతలు చేయట్లేడు అని ఒక ఉన్న పబ్లిక్ టాక్. ఎప్పుడైతే ఈ రైతుల కళ్ళల్లో ఈ ఆనంద బాష్పాలు చూశారో కొంచెం డిఫరెంట్ టాక్స్ వచ్చినాయి. రేపు లోకల్ బాడీ 90% కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసేస్తుంది. ఈ ఎఫెక్ట్ ఉంటుంది, 100% ఉంటుంది, అంటే ఎఫెక్ట్ అయితే 100% ఉంటుంది. అట్ ద సేమ్ టైం లోకల్ బాడీస్లో ప్రతి విలేజ్లు, ఇప్పుడు ఇంకోటి కూడా కొత్తది ఇవాళ తీసుకుంది ప్రభుత్వం, ఏంటంటే ఇన్నర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్నీ కూడా జిహెచ్ఎంస్లో విలీనం చేస్తున్నట్టు ఇవాళ చూసుండొచ్చు. విలీనం క్లియర్గా ఇవాళ బిల్లు కూడా పెడతారు, దాని మీద పెద్ద ప్రాబ్లం లేదు. అయితే రూరల్ ఏరియాస్లో మాత్రం పూర్తిగా బీజేపీ రేపు, ఇప్పుడు ఏదైతే మనం గతంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అన్నామో అది బీజేపీ 0 అయిపోతుంది. ఓకే, బీజేపీ పతనం స్టార్ట్ అయింది. ఓకే, కానీ ఏంటి బండి సంజయ్, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా హరీష్ రావు వస్తే ఆహ్వానిస్తాము, హరీష్ రావు రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టినా, అంటే ఇప్పుడు బీఆర్ అటు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అనేది ఒక పప్పెట్ అయిపోయింది, మీకు అర్థమవుతుందా? కానీ వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే బీఆర్ఎస్ బ్రతికుంటేనే ఈ రెండు పార్టీలు సస్టైన్ అవుతాయి. అంతేగాని హరీష్ రావుని తీసుకుంటాం, కేటీఆర్ని తీసుకుంటాం, ఎట్లా ఇప్పుడు ఎప్పుడైనా ఒక ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సమాధానం దొరుకుతుంది. ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పింది, ప్రతిపక్షం లేకుండా చేసుకొని అటు కాంగ్రెస్ని మొత్తం కూల్ చేశాడు, అప్పుడు బీజేపీ దిగింది. మళ్ళీ సేమ్ అదే పార్టీ బీజేపీ అదే తప్పు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది అనుకో, ఇద్దరికి లాసే. ఓకే, ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పటికే ప్రజల్లో ఒక ఆలోచన స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కేసీఆర్ వస్తాడని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఆలోచనకు వీళ్ళే నీళ్లు పోసిన దాఖలాలు వస్తాయి. సో ఆ తప్పు అయితే చేయరని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి రావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని ఒక ఆలోచనలు కూడా వస్తున్నాయి. కానీ తెలంగాణ రాజకీయాలు వేరు, ఎన్నో మీటింగ్లో చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పి తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. ఆంధ్ర రాజకీయాలు ప్రతి అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని జరుగుతాయి, కానీ తెలంగాణ రాజకీయాలు అక్కడ లోకల్ పరిస్థితులు ప్లస్ అక్కడ ఉన్న పబ్లిక్ మూడ్ దాన్ని బేస్ చేసుకుని, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ తెలంగాణలో తక్కువ. ఒకవేళ వాళ్ళు వస్తే కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్తో వాళ్ళు పొత్తు పెట్టుకుని వచ్చారనుకో, ఫర్ సపోజ్ టీడీపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని వచ్చారనుకో, గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది వైట్ కలర్స్ దృష్టిలో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఓకే, ఈ చర్చలు జరుగుతుంది అంటారా, అంటే అసలు ఊహించుకోవడానికి కూడా చాలా. ఎందుకండి ఇప్పుడు ఎందుకు ఊహించుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ఆల్రెడీ ఆంధ్రాలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఉంది, ఇక్కడ లోకల్ ప్రాంతీయ పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడరుగా. అంటే బీజేపీతో అక్కడ పొత్తుంది కాబట్టి ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న పరిస్థితుల్లో, ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ఎప్పుడు ఉంటది, ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ వర్సెస్ టీడీపీ లేదా? అట్లా ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ సరెండర్ అయింది అనుకోండి ఈ కూటమికి, అప్పుడు కాంగ్రెస్ 0. ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఏంది? బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ 0. ఓకే, బీజేపీ మెయిన్ మోటో కాంగ్రెస్ 0 చేయాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరితోటైనా 100% కొలాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ బాధ్యతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నారా బ్రాహ్మణికి ఇచ్చే అవకాశాలు కూడా క్లియర్గా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అంటే కొంచెం సీరియస్గానే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది.
ఒకవేళ అది సీరియస్గా ఫోకస్ చేసి వీళ్ళంతా అనుకున్నట్టు బ్రాహ్మణి గారికి బాధ్యతలు చెప్పి నారా లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ టర్న్ అయ్యి ఈక్వేషన్స్ తీసుకొస్తే వీళ్ళందరూ కొలాబేర్ అనుకోండి, కాంగ్రెస్ జీరో అయ్యే అవకాశాలు కూడా. ఎందుకంటే రాజకీయం అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ రేవంత్ రెడ్డి గెలవకముందు రేవంత్ రెడ్డి టైగర్ 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 అన్నాళ్ళు, రేవంత్ రెడ్డి గెలిచి సీఎంఐ సీఎం చైర్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి చేతగాట్లేదు అన్నారు కొంతమంది ప్రజలు. చూడండి, అంటే ఒకసారి సింహాసనం మీద కూర్చున్నాక అవతలోడు ఏమైందంటే వాడు ఆడింది ఆడ పాడింది. మనకి కూటమి గురించి మాట వచ్చింది కాబట్టి ప్రస్తావన, అంటే వినిపిస్తున్న మాట ఏంటి అంటే నెక్స్ట్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవటానికి టీడీపీ ఆల్రెడీ ప్లాన్స్ చేస్తోంది అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు అడిగిన దాంట్లో లాజిక్ ఉంది. ఆల్రెడీ సిటీ మొత్తం కూడా బీజేపీ గెలిచింది, అటు అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీఆర్ఎస్ గెలిచింది. మన పార్లమెంట్ సెగ్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇటు చెవెళ్ళ పార్లమెంట్ ఇటు సైడ్ ఉంటుంది, భువనగిరి పార్లమెంటు ఇటు సైడ్, మల్కాజ్గిరి పార్లమెంటు మళ్ళీ ఇటు సైడ్, మెదక్ పార్లమెంటు, ఈ చుట్టూ ఈ నాలుగు పార్లమెంట్లు చూస్తే ఏంటంటే ఒక భువనగిరి మినహాయించి, భువనగిరి కాంగ్రెస్ గెలిచింది, మహబూబ్నగరు బీజేపీ గెలిచింది, చెవెళ్ళ బీజేపీ, మల్కాజ్గిరి బీజేపీ గెలిచింది, అటు మెదక్ బీజేపీ గెలిచింది. ఈ నాలుగు పార్లమెంట్లు కూడా బీజేపీ గెలిచింది. అండ్ అట్ ద సేమ్ టైం గతంలో ఇన్నర్ అంటే మన జిహెచ్ఎం సెలక్షన్స్లో బీజేపీ సిటీ పరిధిలో మంచి రిజల్ట్ ఇచ్చింది, 40-44 సీట్ల దాకా వాళ్ళు గెలుచుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వచ్చినప్పుడు హైదరాబాద్లో స్పెషల్గా చెప్పాలంటే అటు కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళకు సంబంధించిన ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే, అంటే వీళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది. ఉన్నప్పుడు ఈ రాజేంద్రనగర్ అసెంబ్లీ కావచ్చు, షేర్లింగంపల్లి అసెంబ్లీ కావచ్చు, పటాన్చెరు అసెంబ్లీ కావచ్చు, ఇటు సైడ్ ఎల్బీ నగర్ అసెంబ్లీ కావచ్చు, అండ్ ఇక్కడ చూస్తే చేవెళ్ళ అసెంబ్లీ కావచ్చు, ఇవన్నీ కూడా సెటిలర్స్ ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు, సెటిలర్స్ ఎక్కువ ప్రభావితం చేస్తాయి ఉన్నాయి. సో ఒకవేళ వాళ్ళు ఉమ్మడిగా కూటమిగా వస్తే మేయర్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి సిటీలో పట్టు లేదు, దానికోసం మిషన్ ఆకర్ష్ ఫస్ట్ సిటీలోనే స్టార్ట్ అయింది. మొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, పటాన్చెరు ఎమ్మెల్యే జాయిన్ అవ్వడం జరిగింది, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే జాయిన్ అవుతాడనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే నిన్న బట్టి విక్రమార్క ఒక మీటింగ్లో సవితాంద్రారెడ్డి గురించి మాట్లాడారు. ఆ రోజు కాంగ్రెస్ జీరో అయిన టైంలో కాంగ్రెస్ పార్టీ కోసం మేమంతా కష్టపడుతుంటే వీళ్ళు పార్టీని మోసం చేసి వాళ్ళ స్వలాభం కోసం బీఆర్ఎస్లోకి వెళ్ళారని మాట్లాడారు. అంటే ఆ రోజు కాంగ్రెస్ను వీడి వెళ్ళిపోయిన వాళ్ళని వక్రీకరించి మాట్లాడాడు. కాబట్టి సుశీరెడ్డి కూడా అదే కోవాలోకి వస్తాడు కాబట్టి కొంచెం అక్కడ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఎల్బీ నగర్ అంతా బీజేపీకి మొన్న జిహెచ్ఎం సెలక్షన్స్లో క్లియర్గా ఉంటుంది. సో పెద్ద ప్రభావం అనేది ఏమి లేదు. సో ఈసారి మేయర్ రూరల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది, బట్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, ఫైట్ గట్టిగా ఉంటుంది. ఫైట్ గట్టిగా ఉన్నప్పటికీ తక్కువ సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ మేయర్ని దక్కించుకునే అవకాశాలు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉంది, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొలాబే అవకాశాలు ఉన్నాయి 100%. జిహెచ్ఎంసీ కాంగ్రెస్ కొట్టవద్దు. సో కాసేపు తెలంగాణ పక్కన పెడితే ఆంధ్రాలో ఏం జరుగుతుంది అసలు, అంటే ఇక్కడ మీరు ఏదైతే మాట్లాడో ప్రతిపక్ష హోదా కానీ తీసేస్తే అంటే ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకుంటే ఏదైతే సమస్య వస్తుంది అంటారో, ప్రస్తుతం ఆంధ్రాలో అదే సమస్య ఉంది కదా. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకే రాను అని అంటున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే వినటానికి కొంచెం కామెడీ అనిపించింది, కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు గెలిచిన తర్వాత పెద్ద మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వచ్చాడు, ఒక్కడే పాదయాత్ర చేశాడు, మళ్ళీ ఒక్కడే గవర్నమెంట్ని ఫామ్ చేశాడు, మళ్ళీ ఒక్కడే అయిపోయాడు, మళ్ళీ ఒక్కడే వస్తాడు, మళ్ళీ ఒక్కడే గవర్నమెంట్ ఫామ్ చేశాడు అని ఇది ఎట్లా ఉందంటే చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి చూశారు ఆ రోజు ఒక్క ఛాన్స్ అని గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. కానీ ఎంత 151 స్థానాలు ఇచ్చి గౌరవించినప్పుడు అంత చక్కగా చేసుకోవాల్సినప్పుడు ఉండాల్సి ఉంది. బట్ ఒకసారి చూసిన ప్రజలు రెండోసారిగా, ఎందుకంటే ఒక మోనార్క్ సిస్టమ్ లాగా అది అయింది. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని ప్రజలకు తెలుసు కాబట్టి ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అమరావతికి మన 15,000 కోట్లు ఇచ్చినప్పుడు అమరావతి భూముల రేట్లు పెరిగినాయి, భూముల రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, ఇసుక మాఫీ ఇసుక పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సింపతి చూపిస్తున్నారు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు తెలంగాణ వైట్ కలర్స్ కొంతమంది ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ అవసరం, ఎంత ఇచ్చినా తక్కువే, దాని మీద ఎవరు కూడా అది చేయలేదు చూడండి. అంటే
ఈ 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్దని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి 100% మళ్ళీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. మీరు ఎవరు ఊహించినట్టు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు దెబ్బకొట్టడు, ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రాడు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెవలప్ అయ్యే వరకు చంద్రబాబు నాయుడు ఆ పొరపాట్లు చేయడనేది స్పష్టమైన నిజం. ఓకే, అంటే ప్రతిపక్షం లేకపోయినా కూడా వాళ్ళు సాఫీగా కొనసాగుతారండి, చేసుకుంటారు, ఫస్ట్ డెవలప్మెంట్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఈ పథకాల విషయానికి సంక్షేమ విషయానికి వచ్చేస్తే ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం ప్రజలు నిజంగా కూడా నమ్మలేదు. మనం కూడా చాలాసార్లు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మీరు కూడా నాకు చాలాసార్లు పబ్లిక్లో కలిశారు, ఆ సందర్భంలో కూడా మాట్లాడాం, పబ్లిక్ నమ్మలేదు. అండ్ ఇప్పుడు చూస్తుంటే అదే జరుగుతుంది, అమ్మ ఒడి పేరును తీసేసి వాళ్ళు ఇంకొక పథకం పేరు మార్చేసి ఇప్పుడు ఈ పథకాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సో ఇలా ఏదైనా కానీ పథకాల విషయంలో కొంత వెనకడుగు పడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా మునుముందు ఉంటుందా ఉండదా అనే ఒక డౌట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఈ ఎఫెక్ట్ ఉండదంటారు? అంటే వాస్తవానికి ఏంటంటే దీప్తి గారు, ఒక చిన్న విషయం, ఏదైనా ఒక పథకం స్టార్ట్ చేసే ముందు దానికి చాలా ప్రణాళికలు ఉంటాయి, అంటే సాగ్రిగేషన్స్ స్టెప్ బై స్టెప్, అంటే ఏ కేటగిరీకి ఇవ్వాలి, ఏ కేటగిరీకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు, ఓకేనా, ఒకే ఇంట్లో 4 పథకాలు వస్తూ 4 కార్లలో తిరిగే వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ ఫిల్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫిల్టరింగ్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఏది కూడా సాటిస్ఫై అవ్వడు, ఎగ్రీ అవ్వడు, మీకు తెలుసు. వారి విజన్ ఎలా ఉంటుందంటే ఈరోజు ఇక్కడ మనం ఒక పథకం ఇస్తున్నామంటే ఆ కుటుంబం బాగుపడాలి అన్న ఒక ఉద్దేశంతో ఉంటుంది, అంతేగాని ఎవరి కోసం దాన్ని సాక్రిఫైస్ అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్. అయితే ఇందులో భాగంగానే ఈ అమ్మఒడి కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఏ పథకం, తల్లికి వందనం కావచ్చు, ఏ పథకమైనా కావచ్చు, ఆ ఫిల్టరింగ్ అనేది చేయడానికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ గత ప్రభుత్వం 4-5 సంవత్సరాల్లో ఎటువంటి ఫిల్టరింగ్ లేకుంటే టకటక బటన్ నొక్కడు కార్యక్రమం పెట్టి ఇబ్బంది పెట్టింది రాష్ట్రాన్ని. సో ప్రజలకు కూడా అది తెలుసు ఇప్పుడు. సో ఈ ఫిల్టరింగ్కి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్లోనే ఉన్నారు, అంతేగాని ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పట్టట్లే. మేము కూడా ఆడ కొంతమంది డిస్కస్ చేస్తున్నాం. సో ఈ పథకాలతోటి వచ్చేది ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళ సెల్ఫ్ ఎజెండా ఏదైతే ఉందో వాళ్ళు దాంతో ముందుకెళ్తున్నారు. ఫిల్టరింగ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ రోజు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారో అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ మినిస్ట్రీస్ విషయంలోనే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, లీడర్ల మధ్యనే, ప్రజల్లో ఏమీ లేదు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు మినిస్ట్రీస్ ఇచ్చారు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అని ఇక్కడ ఉన్న సీనియర్లు అందరూ కొంచెం అటు ఇటు. అండ్ ఇంకా కార్పొరేషన్స్ ఇంతవరకు తేల్చకపోవడం, అండ్ కార్పొరేషన్లో కూడా జనసేనకు 30%, బీజేపీకి 10%, టీడీపీకి 60%, అందులో ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలవకపోవడం, అక్కడ కూడా సీనియర్స్కి పక్కన పెడతారని ఒక ఆలోచన రావడం, ఇది ఒకవేళ సీనియర్స్ని పక్కన పెట్టి ముందుకెళ్తే 100% అంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది క్లియర్గా. సో మీరన్నా సంక్షేమ పథకాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ వాళ్ళు అంటే టీడీపీ మీద వస్తున్న వ్యతిరేకతలో ఏంటంటే ఈ సీనియారిటీ జూనియారిటీ మధ్యలో కొంచెం కాంప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, రైట్. సో ఫైనలీ జగన్మోహన్ రెడ్డి స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కొంతమంది కాంగ్రెస్తో వెళ్తాడు, కాంగ్రెస్ ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఆ ధర్నాలో కూడా అఖిలేష్ యాదవ్ లాంటివి, అంటే ఐఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు వచ్చి ఆయన కలవటం లాంటివి చూస్తుంటే ఆయన కూడా కాంగ్రెస్లో విలీనం అవ్వబోతున్నాడు అని రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది? వాస్తవానికి మాకు వినిపించిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు కాంగ్రెస్తో విలీనం అవ్వడానికి డీకే శివకుమార్ని కలిశాడు, ఒకవేళ డీకే శివకుమార్ని కలిసినప్పుడు షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన పెడితే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు, ఈయన మీరేం లేదు, నేనేం లేదు, ఎవరేం లేదు, ఇవన్నీ మాటలు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అనేది మనం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అతను ఏంటంటే ఎంత యుద్ధమైనా ఒక్కడే చేస్తాడని క్లియర్గా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అతను చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా? ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొంతమంది లీడర్ల ప్రభావం తన మీద ఉంటుంది, వాళ్ళ సలహాలు విని కాంగ్రెస్లోకి విలీనం అవుతాడా, లేదు మళ్ళీ ఒక్కడే వచ్చి యుద్ధం చేస్తాడా అనేది అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోడు, ప్రభుత్వం మీద పోరాడుతున్నాడు, తన ఎమ్మెల్యేని కాపాడుకుంటున్నాడు, 11 మంది ఎమ్మెల్యేని కాపాడుకుంటూ ఆల్రెడీ తన విజన్ ప్రకారం 4 ఇయర్స్ షెడ్యూల్ కూడా వేసుకున్నట్టు కూడా కొన్ని తెలుస్తున్నాయి. సో అతను ఎవరి మాట వినడు, బట్ ఎవరి మాట వినడు అంటూనే చుట్టూ ఉన్న 4 పిల్లర్ల మాట విని ఈరోజు అక్కడ 4 పిల్లర్ల మాట విన్నాడు అనడం కన్నా 4 పిల్లలను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అనేది ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఇతను చెప్పింది అతను చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. మీకు
సో ఆయన సింగిల్గానే వెళ్తాడు, మళ్ళీ వెళ్తాడు. ఒకవేళ కాంగ్రెస్లో విలీనం చేస్తే సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.